అక్క నమస్తే. ఏం నమస్తే. పేరు? ఏం పేరు నీ పేరు? నా పేరు పద్మ. పద్మ. ఏం చేస్తుంటావు? వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటావు. ఎన్ని ఎకరాలు పొలం? పొలం లేదేం లేదు, ఏదో మంది కౌలు పట్టుకొని చేస్తున్నా. మరి ప్రభుత్వం వచ్చినాక మరి 3 ఎకరాల భూమి ఇస్తాను కదా మీకు. ఏడు ఏలేడు, మరి ఏలేడు, మరి ఎందుకు ఏలేడు? ఎట్లుంది మరి కేసీఆర్ సార్ గెలిచి 10 సంవత్సరాలు అవుతుంది, మరి ఎట్లా ఏ విధంగా ఉంది పరిపాలన? ఏం మంచిగా లేదు. మేము ఇంకే ఉన్నాయి, అమ్ముకొని బొచ్చ పట్టుకొని ఆడుకొని తినవలసింది. మళ్ళా ఇట్లా ఈయన కేసు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలి ఆయన కేసు. ఎందుకక్క మంచిగానే చేస్తున్నాడు కదా రైతు, అంటే రైతులకు చూసుకుంటే పొలం పైసలు ఇస్తున్నాడు, 5,000 రైతు బంధు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు. మా నెత్తుల మీద కొట్టి మాకు రైతు బంధు అలా మిగిలిచ్చి ప్రభుత్వం మీద మొత్తం దేశం మీద అప్పు చేసి అవి మాకు ఇస్తున్నాడు. అవన్నీ మాకేం చేస్తారు? కరెంటు బిల్లు మిన్నో, నల్ల బిల్లు మిన్నో, కూరగాయల మిన్నో, దీంట్లో మిన్నో, దాంట్లో మిన్నో వేస్తున్నాడు, ఇంటి పన్ను మిన్నో వేస్తున్నాడు. కూరగాయల ధరలు ఎక్కువైనాయి, ఇప్పుడు కూరగాయల ధరలు ఎక్కువైనాయి, ఇంటి పన్నులు ఎక్కువైనాయి, అన్ని ప్రతి ఒక్క సమస్య ఎక్కువనే అయింది. రేటు సరుకులకు మొత్తం సామాన్కు 1 రూపాయలు కొన్నది, ఇంకా సామాన్ వస్తలేదు. ఆయన గెలిపించి లాభము ప్రభుత్వం గెలిచినాక మీకు ధరలు తక్కువయ్యి, మరి మీకు ఏమన్నా మంచి చేయడం కానీ అభివృద్ధి చేయడం కానీ చేస్తలేడా? చేస్తలేడు. మాకేం ఆయనతో ఏం బెనిఫిట్ లేదు. మేము ఏం చే ఆయనకు చేసి ఏం ఇట్లాగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఉత్సాహం లేని కూడా ఉత్సాహం లేపి ఇప్పుడు మంచిగా మాకు ఏ ప్రభుత్వం నడిపిస్తుందో ఆ ప్రభుత్వానికి వేస్తాం. అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు అప్పుడు 3 ఎకరాల పొలం ఇచ్చారు, ఇంటికో ఇల్లు ఇచ్చారు, ఏది వీని గెలిపిస్తే ఇంత మాకు ఇంటికి. కేసీఆర్ నల్లడు, ఆ నల్ల కూడా గిన్నె నీళ్లు కూడా ఆయన సామాను గిన్నె కూడా తాగలేము. ఆయన ఇంటింటికి నల్లు ఇస్తున్నాం, ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం అని చెప్తున్నాం. కరెంటు కరెంటు బిల్లు, ఎస్సీలకు కరెంటు బిల్లు లేదన్నాడు, అన్ని బీర్ బోర్ బిల్లు లేదని అన్ని వేసుకుంటున్నాడు, ఇంకెక్కువనే వేసుకుంటున్నాడు. అంటే ఉచితంగా కరెంట్ వస్తలేదా మీకు? ఉచితంగా కరెంట్ లేదేం లేదు. బిల్లు కట్టాలన్నాడు, బిల్లు కట్టకపోతే వయ్యలు రోజేసుకొని కోట్ల కేసు వేసిండు మా మీద. పని గెలిపించి లాభము. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ గెలిపించినాక 2 సార్లు గెలిపిస్తే ఏం చేయలేదు? ఏం చేయలేదు. 2 సార్లకు మాకు ఇంత లాభం లేదు. ఆయనను గెలిపించి వేస్ట్, ఆయనను గెలిపించి ఇప్పుడు వస్తే ఇట్లాగా ఆయనను గెలిపి కూడా గెలిపియం. ఎంత మంది ఉందా పిల్లలు నీకు? నాకు ఇద్దరు పిల్లలు. ఏడు చదువుకుంటున్నారు? ఒక పిల్ల హాస్టల్ చదువుతాడు, ఒక పిల్లగాడు గంగపూల్లో చదువుతాడు. గంగపూల్లో చదువుతాడు. హాస్టల్ ఎట్లుంది మరి? కేసీఆర్ ప్రభుత్వం మంచిగానే విద్య వాళ్ళకి చెప్తుందా? మరి మంచిగా ఆహార పదార్థాలు ఇట్లా మంచిగా ఇస్తుందా? ఫుడ్ మంచిగా పెడుతురా? ఇంకా పోయినప్పుడు చెప్తారు మంచిగానే పెడతారు అని. ఇప్పుడు మీరు అది బంద్ చేయనా? మా సమస్య తెలుసుకొని మీరు ఇప్పుడు ఎవరు చెప్పాలి? ప్రభుత్వానికి చెప్తాం మేము. ప్రభుత్వం ఇప్పుడు నడిచే ప్రభుత్వానికి? అవును. ఇప్పుడు నడిచే ప్రభుత్వానికి చెప్తే మమ్మల్ని పోతే మమ్మల్ని చెప్పు తీసుకొని కొడుతురు, మేము వాళ్ళకి చెప్పనికి పోవని. మీరు ఇది బంద్ చేసి ఆయన చెప్పండి. అంటే మీరు ఏడుకోతే చెప్పు తీసుకొని కొడుతురు? మమ్మల్ని ఇట్లా అడిగితే ఆయన గురించి అడిగితే ఆయన కోర్టు అయ్యింది, ఆయనతో మీకు ఏమైనా లాభం ఉందా? మాకు లాభం లేదు, మమ్మల్ని తిడుతురా అని మీరు చెప్పురి. మిమ్మల్ని తిట్టిరని మీరు పీల్ కాకురి, అట్లా అంటుండ్రు మమ్మల్ని అని చెప్పురి. మరి ఇప్పుడు 6 నెలలు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మళ్ళీ ప్రభుత్వాన్ని గెలిపించాలి. గెలిపించి వాళ్ళు న్యాయం మీద చేస్తారు. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మారుస్తారా ఈసారి? మాకు ఈయన వద్దు, కేసీఆర్ వద్దు, ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ పార్టీది. ఎవడు మంచిగా చేస్తా అంటే కాంగ్రెస్ అని లెక్కలేదు, ఎవడు మంచిగా చేస్తా అంటే అనిపిస్తాం. మరి కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు మంచిగా చేసింది కదా, మళ్ళీ కాంగ్రెస్ గెలవాలనుకుంటావా? గెలవాలనుకుంటున్నాం. మరి అట్లా అట్లా ఇస్తే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా మేము ఏం అందరికి ఇస్తాడు. డబ్బులు డబుల్ బెడ్రూమ్ వాడికి నచ్చిన వాళ్ళకి 5-6 మందికి ఇస్తాడు. మన ఎత్తుల మీద పెడతాడు. అగో మాకు ఇల్లు లేక ఇల్లు కూలిపోతే మంది కాళ్ళు పట్టుకొని అప్పలప్పాలయ్యి పిల్లిని తిల్లు కట్టుకున్నాం. అవి ఎవడు జరపాలి? మాకు ఇప్పుడు ఇండ్లు కానీ ఇంత పొలాలు కానీ పొలాలు వాళ్ళకి ఇస్తే అలా గెలిపిస్తాం. మాకు సామాన్ల కూరగాయలకు అన్నిటికి రేటు తక్కువ చేస్తే గెలిపిస్తాం. మేము పొలాలు ఇట్లా పోవాలి, పొద్దున్న దాకా చేయాలి. తెచ్చి 100 రూపాయల కొద్దీ ఏమొస్తుంది? ఏమొస్తలేదు. ఒక నూనె ప్యాకెట్ వస్తుంది. నూనె ప్యాకెట్ తల్లుల పిల్లలు 4 రోజులు 8 రోజులు తింటారు, 3 రోజులు 4 రోజులు తింటారు. పూట పొద్దుగాల కిలో కూరగాయలు, పొద్దుబిక్ కిలో కూరగాయలకు వస్తే 4 రోజులు అవుతుంది. కిలో చక్కెర తెచ్చుకుంటే 3 రోజులు అవుతుంది. ఎంతగానో ప్రభుత్వాలు మొత్తానికి రేట్లు పెంచితే చేతగాని ఎందుకు గెలవాలి? గెలవకూడదు. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వాన్ని మార్చి మరి అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసింది కదా, ఆ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇచ్చింది కదా, బాగుంటది. వేస్తాం, ఆయన వాళ్ళనే గెలిపిస్తాం. ఓకే అక్క, మంచిది.